రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్మెంట్ మెగా కంపెనీ సహకారంతో కషాయ విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కషాయం తాగండి, కరోనాను జయించండి, ప్రభుత్వానికి సహకరించి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఉచిత కషాయ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. యోగా వ్యాయామం చేసేవారు ఆరోగ్యంగా ఉంటున్నారని, సిద్దిపేటకు వచ్చే ప్రజల కోసం 3 వేడినీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేడి నీరు కషాయం తాగితే నుంచి బయటపడొచ్చని మంత్రి స్పష్టం చేశారు. లో 3-4 కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించిన దాంట్లో మొదటి కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. తద్వారా కూడా ఇది ప్రచారం కూడా జరగాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ కరోనా నుంచి తప్పించుకోవడంలో చాలా సులువైనటువంటి మార్గం మనకు ఉన్నది. ఏది ప్రతి ఇంట్లో కూడా కషాయం పెద్ద విషయం కాదు. ఇది ప్రాచీనమైనటువంటిదే, మన ఇళ్లలో అందరూ చేసుకున్నటువంటిదే. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కనుక దీని నుంచి అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని అందరూ ఇళ్లలో ఉదయాన్నే ఖచ్చితంగా కషాయం తాగే విధంగా ప్రతిరోజు సేవించేటువంటి త్రాగునీరు గోరువెచ్చని నీళ్ళనే త్రాగడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రజలందరూ కూడా అలవాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పట్టణంలో కూడా ఇది 3-4 చోట్ల ఈ కషాయము మరియు వేడి నీళ్లు త్రాగడానికి గోరువెచ్చని నీళ్లు కూడా అందుబాటులో ప్రతి సెంటర్లో కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక కోవిడ్ కిట్ కూడా ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి కోవిడ్ కిట్ కూడా. లేదు బాబు, మీ దగ్గర దగ్గర ఉన్నాడు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ చేస్తున్నాడు. Thank you.